విశాఖ వన్ టౌన్ పరిధిలో పరువు హత్య జరిగింది. కన్న కూతుర్ని హత్య చేశాడు తండ్రి. కూతుర్ని చంపినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. వడ్డాది వరప్రసాద్ కు ఇద్దరు కూతుళ్ళు. 13 ఏళ్ల క్రితం భార్య వదిలేసి వెళ్లిపోగా ఇద్దరు కూతుళ్లను తానే పెంచాడు. పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోగా చిన్న కూతురు లిఖిత శ్రీ కూడా ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న తండ్రి వరప్రసాద్ చిన్న కూతుర్ని చంపేశాడు. సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు. అమ్మాయి చదువు కోసం పెంచాను, ఆయన కోసం పెంచానమ్మా. విశాఖ వన్ టౌన్ పరిధిలో పరువు హత్య జరిగింది. కన్న కూతుర్నే హత్య చేశాడు తండ్రి. కూతుర్ని చంపినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. వడ్డాది వరప్రసాద్ కు ఇద్దరు కూతుళ్లు. 13 ఏళ్ల క్రితం భార్య వదిలేసి వెళ్లిపోగా ఇద్దరు కూతుళ్లను తానే పెంచాడు. పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోగా చిన్న కూతురు లిఖిత శ్రీ కూడా ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న తండ్రి వరప్రసాద్ చిన్న కూతుర్ని చంపేశాడు. సెల్ఫీ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు.